హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాల్ని హంట్ చేసి మరీ హిట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రేక్షకుల కోసం ఈ హీరో కూడా హంట్ చేసి మరీ మంచి కథల్ని మంచి సినిమాల్ని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఆయనే సుధీర్ బాబు గారు. అయితే ఈరోజు నా ముందు ఒక్క హీరో లేరు, ముగ్గురు హీరోలు ఉన్నారని చెప్పాలి. సో హంట్ మూవీ జాన్ 26th మన ముందుకు వచ్చేస్తున్న సందర్భంగా ఆ సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ అవర్ వెరీ ఓన్ సుధీర్ బాబు గారు అండ్ అఫ్ కోర్స్ శ్రీకాంత్ గారు. హలో అండి. హాయ్ భరత్ గారు. ముగ్గురికి హాయ్. త్రీ జెంటిల్మెన్ హియర్. సినిమా మొత్తంలో ముగ్గురిది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్స్ అని చెప్పొచ్చేమో, ఎందుకంటే ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది నిజంగా. ఎప్పుడెప్పుడు ఆ హంట్ని చూడాలా అనే క్యూరియాసిటీ ఉందన్నమాట. ఇంతకీ ఎవరు చేశారు, ఏం జరిగింది, మీరు అంటారు కదా మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అనేసి, హౌ వై అనేసి. సో అలా వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ. సుధీర్ బాబు గారు ఈ కథని ఎలా హంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. నేను హంట్ చేసింది లేదు, అదే హంట్ చేసుకుంటూ వచ్చింది. అంటే బజర్ క్రియేషన్స్ తో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాం శమంత కుమార్. సో వీ హ్యాడ్ వెరీ క్లోజ్ ర్యాపో అనమాట. సో ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు హీ దేవస్ సజెస్ట్, లేకపోతే నేను సజెస్ట్ చేస్తుండేవాడిని. సో అట్లాగా పంపించారు, ఇలా మహేష్ అని ఉన్నారు, సో దిస్ ఇస్ ద స్టోరీ అని చెప్పి పంపించారు. అండ్ దిస్ వాజ్ వన్ ఫిల్మ్, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్ గా ఫాస్ట్ గా డిసిషన్ తీసుకున్న సినిమా ఇది. నైట్ నాకు ఈవినింగ్ అలా కలిసారు, నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పేశారు. జనరల్ ఐ టేక్ అట్లీస్ట్ ఎ వీక్, కొద్ది గ్రిల్ చేస్తాను బాగా ఆలోచించి ఒక 100-200 క్వశ్చన్లు అడిగి, సో పేపర్ మీద ఉందా మొత్తం లేదు అదే చూసుకొని, సో అట్లా చేస్తూ ఉంటాను. బట్ ఐ ఫెల్ట్ వెరీ డిఫరెంట్, వెరీ ఎక్సైటెడ్. అంటే ఈ సినిమా మిస్ అవ్వకూడదు, ఇలాంటి కథ మిస్ అవ్వకూడదు అన్న ఫీల్ వచ్చింది. సో ఐ కుడెంట్ డిలే మచ్, మళ్ళీ మనం కొద్ది డిలే చేస్తే వేరే పక్క వెళ్ళిపోద్దేమో అని. సో అట్ ద సేమ్ టైమ్ దిస్ అంటే దిస్ అండ్ కొద్దిగా హట్కే ఒక రెగ్యులర్ సినిమా, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కైండ్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాని ఉండదు, అలాంటి ఫార్ములా ఉండదు. బట్ ఒక కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, రైట్? అంటే ఎంగేజింగ్గా ఉంటుంది, దిస్ నైస్ ఎమోషన్ రన్నింగ్ ఇన్ ద ఫిల్మ్. సెపరేట్గా ఒక హీరోయిన్ ట్రాక్ అవసరం లేదనిపించింది. స్టోరీలోనే ఉంది. సో ఐ ఫెల్ట్ వెరీ న్యూ, ఒక ఖైదీ ఫిల్మ్ ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేశాను, ఆడియన్స్గా ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది హీరోయిన్ ట్రాక్ లేకపోయినా అన్న ఫీల్ వచ్చింది.